నమస్తే అన్న. ఈ రోజున అసెంబ్లీ అయితే స్టార్ట్ అయింది. అసెంబ్లీలో వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారే బ్లాక్ అండ్ వాళ్ళు వేసుకుని నిరసనగా బయట చూసాము. దానిలో పోలీసులు సరిగ్గా పనిచేయట్లేదు, కక్ష సాధింపు కానీ ఈ రోజున మా ప్రగడ్లని లాక్కోవడం జరిగిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు. మీరు ఎలా చూస్తారు? ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇవాళ ఒక నెల 15 రోజుల్లోనే రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారు. ఎక్కడ పెట్టుబడులు అయితే రావాలో, ఏ రకంగా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలో, ప్రతి ఒక్క గ్రామ స్థాయి నుంచి కూడా ఎలా అభివృద్ధి చేయాలో, లేకపోతే గతంలో ఎలా ఎక్కడన్నా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ ఆస్తిపాస్తులు ఎక్కడెక్కడ ఉండయో అవి ఎలా తీసుకోవాలో కూడా ఆలోచిస్తున్నారు. అవి చాలా మటుకు వచ్చినాయి. చాలా మటుకు పెట్టుబడులు కూడా ఈ నెల రోజుల్లో చాలా రకంగా కూడా పెట్టుబడులు కూడా చాలామంది కూడా వచ్చారు పెట్టుబడి పెడతానికి. రాష్ట్రాన్ని ఇవాళ సుపరిపాలన అందిస్తానికి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఒక దారిలో నడుస్తున్నారు. ఇవాళ దీనికి బురద జలతానికి ఇవాళ మళ్ళీ సైకో జగన్మోహన్ రెడ్డి ఎక్కడెక్కడో ఉంటా, బెంగళూరులో ఉంటా, ఇవాళ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చాడు. సాక్షాత్తు అసెంబ్లీలోకి వచ్చాడు. అసెంబ్లీలోకి వచ్చి నల్ల కండవాలు కట్టుకొస్తానికి నల్ల రిబ్బన్ కండవాలు కట్టుకొచ్చారు. అసలు దేనికి కట్టుకొచ్చారు ఏంటి అంటే కూడా తెలియదు. బయటకు వచ్చాము సేవ్ డెమోక్రసీ, సేవ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పానని మాట్లాడడం జరిగింది. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో గ్రామ స్థాయి నుంచి సిటీ వరకు కూడా రాజ్యాంగం అనేది ఎక్కడన్నా అమలు జరిగిందా? ఒక్క చోటైనా సరే వైసీపీ నాయకుల అరాచకాలకి, వాళ్ళ గూండాయుధానికి, వాళ్ళ అరాచకాలకే తప్ప వాళ్ళకే పనిచేసారు. ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, ఇవాళ పోలీసు కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఇంకా ఏ డిపార్ట్మెంట్ అయినా సరే కావచ్చు, వాళ్ళకే పనిచేసినయే తప్ప ఎవరికైనా పనిచేశారు. ఇవాళ రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చేసి 5 సంవత్సరాలు కూడా మార్చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి నల్ల కండవ ఒకటి కప్పుకొచ్చేసి అసెంబ్లీలో గొడవ చేస్తాం. దేంటి సాక్షాత్తు గవర్నర్ గారి ప్రసంగములు అసలు వినకోకుండానే వీళ్ళు మాట్లాడుతూ వీళ్ళు అల్లరి చేస్తాం. అసలు అందులో అతని పద్ధతి, అతను ఎక్కడికి ఏదో సామెత అంటారు, కుక్క తోక వంకర అని చెప్పానని ఎంత లైన్ తీసినా సరే ఆ తోకే కట్టాగే ఉండింది. ఇక ప్రజలు 11 సీట్లు ఇచ్చి నీకు ఇంటికాడ కూర్చోబెట్టారు. రాష్ట్రం అంతా కూడా ఒక సైడ్ అయిపోయింది. ఎన్నికలు చాలా రాష్ట్రాల్లో జరగవచ్చు. భారతదేశ వ్యాప్తంగా స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి చాలాసార్లు కూడా జరిగినాయి. కాబట్టి ఒక సైడ్ అయిపోయి జరిగిన రాష్ట్రము ఇవాళ మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. గత ఎన్నికల్లో గత ముఖ్యమంత్రులు చేసిన సందర్భాలు కూడా ఉండేవి. ఎలక్షన్ టయ్యాలు కానీ వస్తే ఏదైనా ఈక్వల్గా ఓడిపోతూ ఉండేవి. ఇవాళ నువ్వు ఓడిపోయావని చెప్పారంటే 11 సీట్లనే కాదు, ఒక్కొక్క నియోజకవర్గంలో ఎంతెంత మెజారిటీ వచ్చిందో, 80,000 మెజారిటీ వచ్చిందో. గతంలో స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి అసలు ఎప్పుడూ రాని మెజారిటీలు కూడా ఇవాళ నియోజకవర్గాల్లో వచ్చినాయి. అది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నిన్ను చీకొడతానికి కారణం కూడా అది. ఇక ఆ క్రమంలో నిన్ను చీకొట్టారు, మళ్ళీ నువ్వు అసెంబ్లీలోకి వెళ్ళి సగ్గా బుద్ధిగా వినాలే తప్ప రాష్ట్రంలో ఏం జరుగుతుంది? నువ్వు ప్రతిపక్ష హోదా కూడా కాదు, నువ్వు రాష్ట్ర ప్రభుత్వానికి నువ్వు సలహాలు కానీ లేని పక్షంలో సూచనలు కానీ ఇస్తూ ఉండి రాష్ట్ర ప్రభుత్వంతో నువ్వు అనుకూలంగా ఉండి ఏ నియోజకవర్గంలో ఎక్కడైతే ఉందో అవన్నీ కూడా చేపించుకోవాలని చెప్పానని హితవు చేస్తున్నాం. వినుగొండ సంఘటన మీరు చూసి ఉంటారు, సాక్షాత్గా జగన్ ఎక్స్సీఎం జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి శాంతి భద్రత లేవు, రెడ్ బుక్ పేరుతో వీళ్ళందరూ కక్ష సాధింపుగానే చేస్తున్నారని చెప్పి, హత్యలు చేస్తారని చెప్పి మాట్లాడుతున్నారు. దానికి మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు? రెడ్ బుక్లో రాసుకోవటానికి చేస్తానికి అవేమీ కాదు. వాళ్ళిద్దరూ కూడా వినుకొండలో జరిగిన గొడవకి ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళిద్దరూ కూడా గతంలో వైసీపీ పార్టీలోనే ఉండారు. దాదాపుగా ఇప్పుడు కూడా వైసీపీకి అనుకూలంగానే ఉండాలే తప్ప వాళ్ళు ఏమన్నా తెలుగుదేశంతో ఉంటాం కానీ చేస్తాం కూడా లేదు. ఇవాళ వైసీపీకి అనుకూలంగా ఉండి వైసీపీ పార్టీ నుంచే వచ్చేవాళ్ళు, వాళ్ళకి కక్షలు, అసలు వాళ్ళ ప్రవర్తన కూడా చెడుతనంతో ప్రవర్తన కూడా ఉంది వాళ్ళకి. ఆ క్రమంలో వాళ్ళకి సొంత కక్షలతో వాళ్ళకు వాళ్ళు గొడవ చేసుకుంటాం జరిగింది. దానికి కొట్టుకుంటాం కానీ చంపుకుంటాం దాకా కూడా వెళ్ళింది. దానికి జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి వెళ్ళిన తర్వాత నువ్వు అక్కడ మాట్లాడి హేళనగా ఉంది. అసలు ఎవరన్నా అక్కడ నువ్వు అక్కడ చేసే భాష ఏంటి? అసలు నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కుటుంబాన్ని ఓదార్చేదల్లా పోయి నువ్వేం చెబుతున్నా, అమ్మఒడి ఏది, ఈ తల్లికి వందనం అని చెప్పాను అని ఇలా మాట్లాడతాం. అసలు అక్కడ సిగ్గుచేటనే మాటలుగా
ఇవాళ భావిస్తున్నారు ప్రజలందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా. నువ్వు వెళ్ళిన సందర్భం కానీ ఆ వీడియో కానీ చూస్తే ఇవాళ అసలు చాలా అసలు సిగ్గేస్తుంది. మళ్ళీ దానికి తగ్గట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు ఏమీ లేదని చెప్పి నువ్వు మళ్ళీ ఢిల్లీలో పెడతానికి, ఢిల్లీలో ఒకరోజు అక్కడ నిరాహార దీక్ష పెడతానికి మళ్ళీ ప్రతిపక్షాలు అందరినీ రావాలని చెప్పానని అంటూ అసలు చాలా సిగ్గుసేటు. నువ్వు అటు అనుకుంటే 5 సంవత్సరాల పరిపాలనలో ఎన్నిసార్లు చేయాలి, ఎన్ని ఎన్ని గొడవలు చేయాలి, ఎన్నిసార్లు ఒక్క గ్రామంలో ఖచ్చితంగా అసలు శాంతి భద్రతలు అమలయ్యాయా? ఒక్కొక్క గ్రామంలో అయినా సరే అమలైన సందర్భం ఏదైనా ఉంటే నువ్వు చూపించమని జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నావు. ఇవాళ సాక్షాత్తు చూసుకున్నాం, ఇవాళ అసెంబ్లీలో గొడవ చేస్తున్న బయటకు వచ్చిన తర్వాత ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ కానీ నేను చెప్పాను, నేను పేరు పెట్టి పిలుస్తున్నావు, ఏ మళ్ళీ మల్లికార్జునరావు నువ్వు ఏంటి ప్రభుత్వం అంతా ఇలాగే ఉండవని చెప్పాను. నేను నువ్వు మాట్లాడుతావు, ఒక ముఖ్యమంత్రి ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నువ్వు అట్లా మాట్లాడతాం చాలా అసలు సిగ్గుసేటైన విషయం ఇది. అది కాక విజయసాయి రెడ్డి గారు మాట్లాడతాడు అంటే ఇప్పుడు ఎన్నికలు మధ్యంతర ఎన్నికలు జరిగినా సరే మళ్ళీ వైసీపీ ప్రభుత్వం అసలు సిగ్గుంది మాట్లాడతారు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక సైడుకుండి ఎలక్షన్ వేస్తుంటే మళ్ళీ మళ్ళీ గెలుస్తారు, మళ్ళీ మళ్ళీ వస్తాయి, అసలు మళ్ళీ కానీ జరిగితే అసలు ఆ 11 కూడా మీకు రావని చెప్పానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నావు. ఇప్పటికైనా సరే ప్రజల్లో ఉండండి, ప్రజల్లో చేసుకుంటే 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు కానీ లేని పక్షంలో పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే లోకేష్ గారు కానీ ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఏ గ్రామమైన సరే వెళ్ళారు, ఎక్కడ అన్యాయం జరుగుతుంది అక్కడికి వెళ్ళారు, అక్కడికి వెళ్ళి మేము మీకు అండగా ఉన్నామని చెప్పని చెప్పారు. ఆ క్రమంలో 5 సంవత్సరాలు చేశారు, ప్రజలు నమ్మారు, ఇవాళ ప్రజలందరూ కూడా పట్టం కట్టారు, కోట కోటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. పేరు నానే మాట్లాడుతూ ఉన్నారు, జగనే కనుక నుండి పాటికి అమ్మఒడి కానీ విద్యాదీవనం కానీ అన్నీ అందే అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. మరొక తల్లికి వందనం అని చెప్పి తల్లికి మాత్రమే వందనం ఇచ్చారు, పిల్లలకి మాత్రం సున్నం రాశారని చెప్పి కూడా మాట్లాడుతాం, దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చి 15 రోజులు అవుతుంది. ఈ క్రమంలో చూసుకుంటే గతంలో మీరు చేసిన అప్పులు కానీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మీరే మీరు వెళ్ళిపోయారు. ఇవాళ రాష్ట్రం నూతనంగా వచ్చింది, ఏదైతే అమలు చేస్తానని చెప్పని హామీలు ఇచ్చారో తల్లికి వందనం కానీ లేని పక్షంలో ఆడబిడ్డ నిధి కింద కానీ లేని పక్షంలో మహిళలకు ఉచిత బస్ సర్వీసులు కానీ ఒక్కొక్క కుటుంబానికి మహిళకి 3 గ్యాస్ సిలిండర్లు కానీ ఇలాంటివన్నీ కూడా ఇస్తానని చెప్పని అన్నారు. వీటన్నిటి మీద కూడా ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు, ఒక్కొక్కటి కూడా తీసుకుంటూ వస్తున్నారు. రేపు ఇప్పుడు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అనేది 15 నుంచి అని చెప్పానని మాట్లాడటం జరిగింది. కోటమి ప్రభుత్వ నాయకులు అందరూ కూడా ఆ క్రమంలో రాష్ట్రాన్ని ఒక్కొక్క దిశగా కూడా ఉండి వస్తున్నారు. కానీ మీరెక్కిన నెలలోనే ఏమైనా అమ్మఒడి ఏమైనా వేసారా? 6 నెలలకో 7 నెలలకో స్టార్ట్ చేసి వేసారు. అయినా 8 సంవత్సరాలు వేసారు మీరు, కానీ ఏ రకంగా వేసారు మీరు? ఇవాళ ఒక పెన్షన్ పెంచడానికి 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు మీకు ముక్కి మూలిగి 1000 రూపాయలు పెంచావు అన్నా మాట తప్పుకోకుండా మార్చి నెల నుంచి కూడా పెట్టి ఇస్తానన్న మాట. 1000 రూపాయలు 3000 తోడు 1000 రూపాయలు పెంచుతానని చెప్పానని కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ ఇచ్చింది, మార్చి నుంచి 1000 రూపాయలు పెంచుతానని చెప్పని హామీ కూడా ఇచ్చింది. ఖచ్చితంగా అవి మొత్తం కూడా మన జూలై 1వ తారీఖున సంతోషంగా తీసుకున్నారు. ఇవాళ అవ్వ తాతలు సంతోషంగా ఉంటారు, కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు. ఇవాళ అన్న గత ప్రభుత్వంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా ప్రజల్లోకి వచ్చి మాట్లాడతాం కానీ ప్రజల మధ్య తిరగటం కానీ ఏ రోజు లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో ప్రజల్లోకి వచ్చి ప్రజా దర్బార్ ఏర్పాటు చేస్తూ ప్రజల్లో ఉంటూ ఎలా ఉందన్న ఇది? ఇవాళ కూటమి ప్రభుత్వ నాయకులు అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు లోకేష్ గారు కానీ ప్రజా దర్బార్లు కూడా పెడుతున్నారు, ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యలన్నీ కూడా తెలుసుకుంటారు. ఎవరన్నా వికలాంగులు కానీ ఉంటే వాళ్ళ దగ్గరికే ఈ నాయకులు వెళ్ళి అక్కడికి వెళ్ళి రోడ్డు మీద కానీ ఉంటే రాలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళ దగ్గరికే వెళ్ళి వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకుని ఆ కార్యక్రమం కూడా చేస్తున్నారు. ఇవాళ నువ్వు 5 సంవత్సరాలు చేసావు, ఒక్కరోజునైనా సరే ముఖ్యమంత్రి మీ నాయకులకు తప్ప ప్రజలకు కనపడ్డావా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే పరసాలు కట్టుకుని వెళ్తున్నారు. ఈ మధ్యనే కొత్తగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఇవాళ తిరుపతి వెళ్ళిన తర్వాత తిరుపతిలో కూడా జగన్మోహన్ రెడ్డి లాగానే పరసాలు కూడా కడటం జరిగింది. అక్కడ అధికారులు కూడా వారిని కూడా ఇచ్చారు. అక్కడ ముఖ్యమంత్రి అనేవాడు పరసాల్లో రాకూడదు, ప్రజల్లోకి రావాలి, మళ్ళీ కానీ కడితే పరసాలు కానీ కడితే మిమ్మల్ని అందరి మీ అధికారులందరి మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పానని
ముఖ్యమంత్రి గారు హెచ్చరిస్తాం కూడా జరిగింది. అది పరిపాలన అంటే 5 సంవత్సరాలు పరజాల మధ్యలో ఉండిపోయావు, పరజాల మధ్యన వెళ్ళిపోయావు. కానీ ఇవాళ నీకు ప్రజలకి ఇవాళ నీకు కావాల్సి వచ్చిన ప్రజా సమస్యలు ఇవాళ కావాల్సి వచ్చినాయా? 5 సంవత్సరాల మీద నెత్తి నోరు కొట్టుకున్నా సరే, ఒక్క సమస్య మీద అయినా సరే మీకు మీరు కానీ స్పందించుంటే ఇవాళ ఈ గతి నీకు పట్టేది కాదు అని చెప్పానని హెచ్చరిస్తున్నాం.